బ్రతుకు భారమై బతుకునావను సాగిస్తూ చిన్నారి తేజపై పడిన కుటుంబ భారం సాయం కోసం చిట్టి చేతులు ఎదురుచూపులు మమతల కోవలలో ప్రేమమూర్తి లాలని చూపేది బలమిచ్చేది పాలు పంచేది పాలను నేర్పేది అమ్మనే కదా ఆ అమ్మే లేకపోతే అల్లారు ముద్దుగా పెరిగే వయసులో పుట్టెడు దుఃఖంతో కుటుంబ భారం మోస్తున్నాడు తల్లి లేని బాధ ఓ పక్క తల్లి లేని బాధ ఓ పక్క ఉన్న గుండె నిబ్బరంతో చదువు సాగిస్తున్నాడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం చిలకల చిలకలమరి గ్రామానికి చెందిన తేజ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు అందరి పిల్లల్లాగే బాల్యాన్ని అందంగా ఊహించుకున్నాడు చదువు ఆటపాటలు స్నేహితులతో సరదా కబుర్లు తల్లి లారణ తండ్రి పాలన జీవితంలో ఇంతకన్నా ఇంకేం కావాలనుకున్నాడు తేజ కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అనే చందాన తేజ ఆశలన్నీ పోయాయి చిన్న వయసులోనే మూడు బారిని జీవితాన్ని అనుభవిస్తున్నాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామానికి చెందిన మద్దిగాళ్ల వెంకటయ్య వాళ్ల కుమారుడు తేజ గత కొద్ది సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు ఈ మధ్య కాలంలో తేజ తల్లి అనారోగ్యంతో మృతి చెందింది ప్రస్తుతం వారికి గూడు లేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తినడానికి తిండి లేక చీకటిలో గడుపుతున్న పరిస్థితిని ఐక్య ఫౌండేషన్ ప్రతినిధులు ఆత్మకూరు పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ ప్రణితా చౌదరి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి మానవత్వంతో గూడు నిర్మాణం కోసం ఇరవై వేల రూపాయల చెక్ను తమ చాంబర్లో ఐకే ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరికి అందజేశారు నా పేరు తేజ నేను తిమ్మిదలకు జరుగుతున్నా చిలకొండీ మా అమ్మ లేదు వాణ్చిన ఎండొచ్చినట్లా ఉంటున్నాము అట్లా ఉంది లైట్ లేదు కరెంట్ లేదు అట్లా ఉంటుంది సాయం చేసి ఆదుకోండి